హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గైడ్ బ్లాగ్స్. నేను సుజనా అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ న్యూ బ్లాగ్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను. సండే బ్లాగ్ అండ్ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుందని ఈ వీడియో అనమాట. అండ్ నేను ఏం చేస్తుంటాను అనేసి. అండ్ ఈరోజు కుకింగ్ అయితే నాది కాదు, మా ఆయనది. హీఈస్ డూయింగ్ దట్. మా బుజ్జోడు అయితే కొనుక్కున్నాడు, ఇబ్బంది లేచి వచ్చాడండి. నమ్మా హాయ్ చెప్పు. హాయ్ 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 ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారని అడుగు. బాగున్నారా? నీ నోట్లో బాల్ పెట్టుకున్నాను, మీరేం చేస్తున్నారని అడుగు. మా ఇష్టరే వాడి ఇద్దరు జస్ట్ నావు లేచాడనమాట. ఇద్దరు కొన్ని బట్టలు ఉంటే ఉతికేసి కొద్దిగా రెస్ట్ తీసుకుంటా అంటండి. అండ్ లంచ్ చేద్దామనుకుంటే నాకు కొద్దిగా బోర్ అనిపించింది. ఎవడ చేసేది, డైలీ చేసే కుకింగే కదా, ఎందుకులా నేను గమనిపోయాను. బయట నీకు ఆర్డర్ పెడదామంటే మా ఆయన వద్దులే, నేను ఉన్నాను కదా నేను చేస్తాను అనే. సో తనకి దానికి తను ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాడు. ఇప్పుడు అన్ని వర్క్స్ అయితే కొద్దిగా ఫినిష్ చేసుకొని నేనైతే వచ్చాను. మా ఆయన ఏమైతే చేస్తున్నా చూపిస్తాను దీంట్లోనే. బా చిన్ని, నువ్వు మాట్లాడలేదు కదా, మళ్ళీ నేను చెప్పు. నువ్వు మాట్లాడలేదు కదా, మళ్ళీ ఎందుకు మమ్మీ డిస్టర్బ్ చేస్తున్నావు వీడియోలో చెప్పు. చెప్పు, ముళ్ళని వేసుకుంటే కాదు, చెప్పు ఏంది. మమ్మీ పరిచయం చేస్తున్నావు కదా చెప్పు. చాలా అలవాటు అయిపోయినాయండి, వినట్లేదు ఈ మధ్య. చూపి నీ అలర్ట్ అని చెప్పి, అందరికీ సైలెంట్గా నిలుచుకోవడం కాదు, చూపి ఏం చేస్తున్నావు. మమ్మమ్మమ్మ అనే కాదు, వీడియో తీస్తున్నా కదా, అందుకే సైలెంట్గా యాక్టింగ్ అనమాట. సేమ్ మా నాన్న బుద్ధి, నేను చెప్పడం తిని వీడియో తీసుకుని వెనకాల కలిపితే సేమ్ మా నాన్న లాగా. అది కూడా వీడియోలో చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇక్కడైతే చూడండి వాట్ హీఈస్ డూయింగ్. ఏమండి ఏం చేస్తున్నారు? ఏమంట ఏంది ఇవన్నీ, దేనికమ్మ వంట? ఇక్కడైతే క్యాప్సికమ్ అయితే కట్ చేస్తున్నారు. ఇదైతే స్వీట్ కార్న్, అక్కడ బీన్స్, అండ్ ఇక్కడైతే వెజ్ నూడిల్స్ చేస్తున్నాడు తన స్టైల్లో. హక్కా నూడిల్స్ అండి. నేను చెప్పాను కదా తను చేసే ఐటమ్స్లో ఎక్కువ నేను కాంటే రెసిపీస్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్ అయితే నేను చూపిస్తాను చూడండి. నూడిల్స్ కంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయి. నేను తీసుకొని వచ్చాను కదా, తను తీసుకొచ్చాడు. నేను పైనా 300 అయిపోయింది, జస్ట్ ఫర్ వెజిటేబుల్స్ 300 అంటే ఎవడని నమ్ముతాడు. దానికి బయటగా తీసుకోవచ్చు. మా ఆయన అంతే అండి, ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు వెజిటేబుల్స్ అన్నీ ఉండాలని ప్రిఫర్ చేస్తారు. కానీ అది తన రెసిపీ ఏమో. అండ్ ఎలా ఉంటుందో ఫుల్ డీటెయిల్ అయితే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో, ఇదికి వీడియోలో అయితే యాడ్ చేసి పెద్దదైపోతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. అండ్ చూడండి సూపర్ అయితే ఉంటుందండి. ఆల్రెడీ నేను ఆల్రెడీ తినేసాను, ఎన్నోసార్లు అయితే తినేసాను. నియర్బై అనే ప్రెగ్నెన్సీ నోడు వీక్లీ వన్స్ అయినా చేపించుకొని తినేదాను అనమాట. సాంగ్స్ ఎక్కువ, ఏ వీడియో తీయాలన్నా బయటే తీయాలండి. ఇంట్లో తీస్తే వాడు బుజ్జోడు అల్లరి ఎక్కువ కదా, దానికని బయట తీస్తున్నా. మీకు సౌండ్స్ అయితే ఎక్కువ చూడండి. ఏం చేయలేం, ఇక్కడ బట్టలన్నీ ఉతికేసి ఆరేసాను, ఇంకా ఆరిన లేదు. ఈరోజు అయితే కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుందాం. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ నియర్బై అన్న 4-5 మంత్స్ అయ్యాక ఈరోజు కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే లంచ్ లేదు కదా అని చెప్పాను. డిన్నర్ కూడా అదే చేసేమని తను అంటున్నాడు. చూద్దాం అవుతుందో లేదో తెలీదు. అండ్ ఇదే దీంట్లో అయితే నా షాపింగ్ కూడా ఉందండి, ఆ వీడియో కూడా దీంట్లో యాడ్ చేస్తాను చూడండి. మీకు అందరికి ఇష్టమవుతుంది అనుకుంటున్నాను. ఇష్టమైతే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన 2 గంటల సినిమా ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ మీ వర్క్ అయితే వస్తుంది. దీంట్లో అయితే మా ఆయనకి కొద్దిగా చూపించాను, ఎందుకంటే తను కొద్దిగా ఎందుకు సిగ్గుపడుతున్నాడు, ఫేస్ కరెక్ట్గా ప్రాపర్గా చూపించట్లే. అండ్ ఎంఎస్సీ మ్యాక్స్ అని అంటుంటే మధ్యలో మీకు డౌట్ రావచ్చు ఏంటి అది అని. అది నా ఎడ్యుకేషన్ అండి, తను యథారంగా అంటుంటాడు అనమాట. ఏమన్నా ఎందుకు అలా చేయలేదు, ఎందుకు ఇలా చేసామని అడిగినప్పుడు మేము ఎంఎస్సీ మ్యాక్స్ చేయలేదులేమ్మా, అందుకే మేము చేయలేదు అలా చేయని, జస్ట్ ఫర్ కామెడీగా అలా తీస్తుంటాడనమాట.
అండ్ ఎక్కువగా మాట్లాడాలని అనుకుంటున్నాను ఇక్కడే. అండ్ బేబీది కూడా వీడియో అయితే దీంట్లో యాడ్ చేస్తాను చూడండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంక ఎక్కువ మాడేస్తాను అనుకుంటాం. ఇక్కడైతే ఫుల్ నూడిల్స్ అయితే ఫుల్ రెడీ అయిపోయిందనమాట. ఇది లాస్ట్ క్లిప్పింగ్ అండి. ఐఎమ్ ప్రిపరేషన్ అంతా నేను చెప్పాను కదా ఆల్రెడీ, దానికి సపరేట్గా ఒక వీడియో అయితే తీసి పెడతానని. నెక్స్ట్ వీడియోనా లేకపోతే దాని నెక్స్ట్ వీడియో అయినా నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఆ తర్వాత మా బుజ్జో చూడండి ఇక్కడ కూర్చొని ఈ గలీజులో ఎలా ఆడుకుంటున్నాడు. వద్దురా వద్దురా అన్న వినడు, కింద ఆడుకోమన్న వినడండి. మేము ఎక్కడుంటే అక్కడే ఉండాలి, మేము ఎలా ప్రిపరేషన్ చేస్తాం అన్నీ తను చూడాలన్నమాట. ఇదే కాదు వాషింగ్ కూడా అంతే, బట్టలు ఉతుకుతున్నప్పుడు కూడా అంతే. తను అక్కడ ఉండడు, సారీ అక్కడే ఉంటాడు, అక్కడ ఉండడం చెప్తాను కదా, అక్కడే ఉంటాడు. వెళ్ళు ఎందుకు ఇక్కడ అనేది విన్నా కూడా వెళ్ళాడంటే అక్కడే ఉంటాడు, తనకు అక్కడే ఉండాలంట. ఎలా ఉందండి మా హక్క నూడిల్స్ అండ్ ఎలా ఉందని మాకు నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఓకేనా? సో స్వీట్ ఆఫ్ కదా. ఎప్పుడైనా టైర్డ్ అనిపించినప్పుడు మా ఆయనే చేస్తుంటాడండి కిచెన్లో. ఇప్పుడైనా కొంచెం తక్కువ అయింది, వెన్ ఐ వాజ్ ఇన్ ప్రెగ్నెంట్ అప్పుడే చాలా తనే కుకింగ్ చేసేవాడు. మార్నింగ్ నేను చేసేదాన్ని, బట్ ఈవినింగ్ తను వచ్చాక నాకు ఫుల్ టైర్డ్ అయిపోయేది కదా, ఆ టైంలో చాలా తనే ప్రిపరేషన్ అన్నీ చేసేవాడు. నేను రెస్ట్ తీసుకునేదాని అనమాట. అప్పుడు నాకు చాలా వర్క్ అయితే చేసే వల్ల అవుతానే లేదు, ఈవెన్ క్లీనింగ్ కూడా తనే చేస్తుండే. ఇలా ఒగ్గును ఒకరిని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడైతే కొద్దిగా నేను పర్లేదు కాబట్టి నేను చేస్తాను. ఎప్పుడో రేర్గా అండి ఒక 5 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి తను చేస్తాడనమాట. మా బుజ్జుడిని అయితే చూడండి, ఎంత చెప్పినా ఈనడు వాన్ అల్లరి వాన్ వాందే. ఇంకెక్కువ మాడితే ఈ మధ్య అయితే కొద్దిగా అరుస్తున్నాడు చూడండి. నోట్లో చేయి పెడితే సార్ ఎంత బాగా కొరుకుతాడు. మేము ఏడిస్తే తనకి ఏదో ఒకతర ఆనందము ఆ టైంలో. మా వాడు బొమ్మలతో ఆడుకునేదానికంటే మాతో ఆడుకునేది ఎక్కువ. నేను అదే అనుకుంటున్నాను, బాబుకి అయితే ఒక ఉయ్యాలి కావాలి కూర్చొని ఆడేది అంటే. చూస్తున్నాం బయట దొరకట్లేదు. సో అలాంటిది ఒకటి తీసుకుని వస్తే కిచెన్లో ఒకటి వేసేస్తే తను ఆడుకుంటుంటాడు, మేము పని చేసుకోవచ్చు కదా. అదే థింక్ చేస్తున్నాం, చూద్దాం వెతుకుతున్నాం ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు. విల్సీ. తనైతే ఏందో కోక్కుంటున్నాడు, కింద ఏందో ఉందని ఇట్లా అట్లా వెజిటేబుల్స్ పొట్టు అని పడి ఉంటాయి కదా, తను ఏరుకుంటుంటాడు. ఎక్కడైతే వెజిటేబుల్స్ ఇది అక్క నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చూస్తే నేను చెప్తున్నాను. ఎక్కువ క్లిప్పింగ్ అయితే పెట్టలేదండి, కొద్దిగానే పెట్టాను. ఆ తర్వాత అయితే కొద్దిగా రెడీ అయిపోయి ఎక్కువ రెడీ అండి ఎక్కువ అయ్యాను కదా, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ డీమార్ట్కి అయితే వచ్చాము. ఇంట్లో సర్కులు అయితే లేదండి. అండ్ కరోనా కేసెస్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి కదా, మంత్లీ వన్స్ వస్తున్నామంతే మేము. ఎక్కువ టైం అయితే మేము రావట్లేదు. ఒక మంత్కి ఎంత కావాలో మొత్తం అప్పుడు తీసుకుని ఒకేసారి వెళ్ళిపోతున్నాం. ఓహ్, ప్రతిసారి వస్తే మళ్ళీ కేసెస్ కూడా ఎక్కుతున్నాయి కదా. మా సైడ్ అయితే ఎక్కువగా ఉన్నాయి కేసెస్, ఇంకెందుకులే అనేసి ఒకేసారి వస్తే సాలే అనుకున్నాం. ఎంతెంత కావాలి చాలా చాలానే తీసుకున్నానండి, మంత్కి ఎంత కావాలి అంతంత తీసుకున్నాను ఒకేసారి. అండ్ బేబీ కూడా చిన్నవాడు కదా, ఎక్కువ చాలా బయట కూడా తిరగకూడదు. సో దానికన్నమాట అక్కడ ఇక్కడ డీమార్ట్లో అయితే వీడియో తీసి ఎక్కువ వాళ్ళు వదలట్లేదండి. చాలా వాళ్ళైతే అరుస్తున్నారనమాట. సో ఎక్కడెక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాం. వాళ్ళు ఎక్కువ తీసే కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అరుస్తున్నారనమాట. ఎందుకు తీస్తున్నారు ఏంటి ఎక్కడ అనేసి. మేబీ వాళ్ళ ముందైతే నేను వెళ్ళేదాన్ని తీసేదాన్ని కానీ ఇప్పుడు అప్పుడు ఎవరు ఏం అనట్లేదు. బట్ ఈ టైంలో ఈ టైం అయితే నేను ఎందుకు తీస్తుంటే వచ్చి వద్దు 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 అంటా అంటే ఐ డోంట్ నో ఎందుకు రీజన్ అని కూడా. ఇక్కడ బై వన్ గెట్ వన్ అని బొరుగులు దొరుకుతుంటే అది తీసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి న్యూ ఇయర్కి ఏదైనా డ్రెస్ ఉందో చూద్దాము అనేసి చూస్తున్నా, బట్ నాకు అంతగా ఏం ఇష్టమేం కాలే. స్కర్ట్స్ అయితే ఉన్నాయి బట్ దానికి టాప్స్ అంత బాగుండేది అయితే నాకు దొరకలే, రెండు మ్యాచింగ్ అయితే దొరకలేదని నో మూసుకొని అయితే ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చేసాను. అక్కడైతే ఇదైతే మహారాష్ట్ర
ఫుడ్ అండి. మా నెక్స్ట్ పక్కింటి వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి ఏదో ఫెస్టివల్ ఉండిందంటే. ఇది ఓల్డ్ క్లిప్పింగ్, దీంట్లోకి యాడ్ చేద్దామని చేసేసాను. ఇదైతే ఒబ్బట్లు అంటాం, వాళ్ళు ఏందో అన్నారని మర్చిపోయాను, వాడు పర్స్ ఏం పే చెప్పారని కూడా. పక్కలో ఉండేది చూస్తే పాల్లో ఏదో చక్కెరస్ ఇచ్చారు. ఇది ఇది ఎందుకు అంటే అది ఒబ్బట్లోకి తింటారంట. ఏమో నాకు మన సైడ్ అయితే బెంగళూరు సైడ్ అయితే నెయ్యి వేసుకొని తింటాం. ఆ తర్వాత అయితే పాపళ్ళు ఇవి ఇచ్చారు. ఇది బాగానే ఉన్నిందండి, అంతే ఇదండి, చాలా బాగానే ఉన్నింది. ఇది బాగుంటుంది కదండి, మనం వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు మనకి ఇవ్వడం చాలా బాగుంటుంది. ఏదో కర్రీ అంట, అది నాకు అర్థం కాలేదు, ఏందో ఒకలాగునింది నాకు. దాంట్లో ఇష్టం కాదు అది ఒకటే అండి. ఇది బోండాలు మనకు తెలిసిందే, ఇది వాళ్ళ స్టైల్లో చేసినదంట. ఎలా చేసినారో అని నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అండి. ఓకేనా, ఇది ఈరోజున వీడియో అండి. ఇష్టమైతే ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసిన వీడియో నోటిఫికేషన్ మీ వైకైతే వస్తుంది. ప్లీజ్ అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.